శ్రీ గణేశాయ నమః శ్రీ మహాగణాధిపతయ నమః ట్రీ మీడియా ప్రేక్షకులకి మంత్రసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయే సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు శ్రీ దక్షిణామూర్తయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున చదువు అనేది మనం ఎక్కువగా రావాలన్నా, నేటి పోటీ ప్రపంచంలో విద్యారంగంలో విజయం సాధించాలి అంటే మనం ఎటువంటి దైవాన్ని పూజించాలి, ఎటువంటి నామాన్ని స్మరించాలి, చిన్నారులు ముఖ్యంగా వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగడానికి, మేధాశక్తి పెరగడానికి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, వాళ్ళ చేత ఏం చేయించాలి అనే కొన్ని మంచి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈవేళ చాలా విద్యారంగం అనేది చాలా పోటీ ప్రపంచం అయిపోయింది కాబట్టి ఎంత పెద్ద స్కూల్లో వేసినా, ఎంత గొప్పగా చదివినప్పటికీ కూడా మనిషి చేసేటటువంటి ప్రయత్నానికి దైవశక్తి అనేది ఒకటి తోడుండాలి, అది మనం అందరూ నమ్ముతున్నటువంటి విషయం. కాబట్టి చిన్నారులందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత స్కూలుకి వెళ్ళే ముందు కానీ, లేకపోతే ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత కానీ మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరం దగ్గర వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడి మందిరంలో ఎన్ని విగ్రహాలు ఉన్నా, ఎన్ని ఫోటోలు ఉన్నా కూడా మేధా దక్షిణామూర్తి చిత్రపటం ఒకటి, సరస్వతీదేవిది ఒకటి తప్పకుండా ఉండాలి. ఇది ఎందుకంటే మనం కేవలం పిల్లల కోసమే కాదు, మన ఉద్యోగంలోనైనా, మన వ్యాపారంలోనైనా, మనం చేసే వృత్తిలో కూడా రాణించాలి అంటే ఆ మేధా దక్షిణామూర్తి, ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉండాలి. ముందు మనం పిల్లలు చేయవలసినటువంటి విషయాన్ని, వాళ్ళకి విద్యలో రాణించడానికి వాళ్ళకి తోడుగా మనం చేయవలసినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. మనం ముందుగా చిన్నారులు ఉదయం స్నానం చేసిన తర్వాత మన దేవుడి మందిరంలోకి వెళ్ళి సరస్వతీదేవి ఫోటో దగ్గర నమస్కారం చేసుకుని ఓం ఐం సరస్వత్యే నమః. ఐం అనేది సరస్వతీదేవి యొక్క బీజాక్షరం, సరస్వతీదేవి యొక్క బీజాక్షరం. ఎప్పుడైతే మనం బీజాక్షరాన్ని పలుకుతామో ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి మన చిన్నారులు పరీక్షల్లో విజయం సాధించి విద్యారంగంలో ముందుకు వెళ్ళాలి అంటే చిన్నారుల చేత నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని రోజుకు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, కనీసం ఒక 5 సార్లైనా వాళ్ళ చేత పలికించి అప్పుడు సరస్వతీదేవికి నమస్కారం చేసుకోమని చెప్పి వాళ్ళని స్కూలుకు పంపిస్తూ ఉండాలి. మరి పిల్లలు చేయలేకపోతే తల్లిదండ్రులు, తండ్రి ఉద్యోగ నిమిత్తం వెళ్ళిపోతాడు అనుకోండి, అప్పుడు తల్లి ఇంట్లో దీపం పెడుతుంది కాబట్టి ఆ పెట్టినటువంటి సమయంలో మమ పుత్ర పుత్రిక ఉన్నత విద్య అభివృద్ధి సిత్యర్థం సరస్వతి ఆరాధనం కరిష్యే అని చెప్పి, అంటే నేను నా పిల్లలు విద్యారంగంలో పరీక్షల్లో విజయం సాధించడానికి వాళ్ళ కోసం నేను పూజ చేస్తున్నాను అని చెప్పి ఈ సంకల్పం యొక్క అర్థం అన్నమాట. అలాగే తల్లి కానీ తండ్రి కానీ, తల్లి తండ్రి కానీ ఈ విధంగా చెప్పుకుని అప్పుడు సరస్వతీదేవికి యథాశక్తిగా తెల్ల పువ్వులతో పూజించాలి. అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం సరస్వతీదేవికి, తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించి సరస్వతి అష్టోత్తరం కానీ, సరస్వతి షోడశనామాలు కానీ మనం చదువుకుని ఆ సరస్వతీదేవికి పూజ చేసి అక్కడ క్షీరాన్నం అంటే పాలు, పంచదార, బియ్యం ఈ మూడు కూడా తెలిపే కదండి, అటువంటి పరమాన్నాన్ని నైవేద్యం పెట్టడం కానీ, అటుకులు బెల్లం కానీ నైవేద్యం పెట్టి, ఏవీ లేకపోతే తేనె ఒక చిన్న ప్లేట్లో వేసి ఆ సరస్వతీదేవికి నైవేద్యం పెట్టి సాయంత్రం మన పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అది ప్రసాదంగా ఇస్తే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వాళ్ళకి సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా మీరందరూ సులువుగా నేర్చుకోవడానికి ఒక చక్కని శ్లోకాన్ని చెప్తాను. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని, త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నమస్తే శారదాదేవి, నేను నీకు నమస్కారం చేస్తున్నాను, కాశ్మీర పురవాసిని, కాశ్మీర పురమునందు కొలువైనటువంటి తల్లి, త్వామహం ప్రార్థయే నిత్యం, నేను నిన్ను ప్రతిరోజు పూజిస్తున్నాను. ఎందుచేత
విద్యా దానంచ దేహిమే, విద్యని నాకు దానంగా ఇవ్వమ్మా తల్లి, నాకు విద్యనిచ్చి మంచి మేధస్సుని ఇవ్వమ్మా తల్లి అని చెప్పి అమ్మవారిని ప్రార్థించడమే ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకోవడం కానీ మీ పిల్లలకి చాలా విషయాలు నేర్పుతారు, ఇలా ఉండాలి అలా ఉండాలి, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇలా మాట్లాడాలి అని చెప్పి మనకు ఎన్నో విషయాలు మనం నేర్పుతూ ఉంటాం. ఇది రోజుకు ఒక 5 నిమిషాలు కేటాయించి ఈ 4 లైన్లు నేర్పితే వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడ దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళినా, లేదా పరీక్షలకు వెళ్ళి ముందైనా సరే ఈ యొక్క శ్లోకాన్ని మనసులో ధ్యానించుకుని వెళ్తే అప్పుడు మానవ ప్రయత్నానికి దైవశక్తి కూడా తోడు ఉండి వాళ్ళు విద్యారంగంలోనూ పరీక్షల్లోనూ మంచి విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీరు మీ పిల్లల కోసం మీరు చెయ్యండి, మీ పిల్లల చేత కూడా చెయ్యించండి. మీకోసం సులువైన మంత్రాన్ని మరొక్కసారి చెప్తున్నాను. ఓం ఐం సరస్వత్యై నమః. రోజుకి 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ పిల్లల చేత ఉదయం వీలుంటే ఉదయం, లేదా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్ మార్చి స్నానం చేసిన తర్వాత దేవుడు మందిరం దగ్గర 1-5 నిమిషాలు కూర్చోబెట్టి ఈ నామాన్ని పలికించండి, వాళ్ళలో దైవభక్తిని పెంపొందించండి. తప్పకుండా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా సుఖినో భవంతు, స్వస్తి.